ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్ర 19వ తారీఖుని అనంతపురం జిల్లాలో మొదలుపెట్టి ఇవాళ 3వ రోజు మరి కడప డిస్ట్రిక్ట్ రావడం జరిగింది. ఇవాళ మరి బ్రహ్మాండమైన మీటింగ్ కడపలో జరిగింది, అలాగే రాయచోట్లో జరిగింది. ప్రతి చోట కూడా ఘనమైన స్వాగతం మరి కాంగ్రెస్ వారికి పలుకుతున్నారు. మాకు అర్థమైంది ఏంటంటే ఈ ఉత్సాహానికి కారణం కాంగ్రెస్ పార్టీ వల్ల, రాష్ట్రానికి జరిగే అభివృద్ధి వల్ల, రాహుల్ గాంధీ గారు ప్రత్యేక తరగతి హోదా గురించి ఇచ్చిన భరోసా వల్ల ఉండలేదు అర్థమవుతుంది. ఇవాళ ఒక ముఖ్య ఉద్దేశం, ఒక ముఖ్య కర్తవ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. ఆ లక్ష్యం ఏమిటంటే అగ్రగామి ఆంధ్రప్రదేశ్ అనే లక్ష్యాన్ని కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. అన్ని రంగాల్లోని కూడా ఉత్తమ స్థాయికి మన రాష్ట్రం రావాలి, మన ప్రజలు బాగుండాలి, అవకాశాలు అందరికీ అందాలనే ఉద్దేశంతో అగ్రగామి ఆంధ్రప్రదేశ్ అనే లక్ష్యాన్ని కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని ఈ భరోసా యాత్ర ద్వారా రాష్ట్రంలో 13 జిల్లాలకి వెళ్ళి ప్రజలకి మేము డైరెక్ట్గా ఏ విధంగా ప్రత్యేక తరగతి హోదా సాధిస్తామో, ప్రత్యేక తరగతి హోదా వల్ల ఎటువంటి ఉపకారాలు రాష్ట్రానికి జరుగుతాయో అని కూడా వివరించడానికి మేము హోదా యాత్ర పెట్టినాం. రేపు తిరుపతికి మరి రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. రాహుల్ గాంధీ గారు మరి పదే పదే చెప్తూ వస్తున్నారు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదాకి పెడతామనేది రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తున్నారు. రేపు తిరుపతి వచ్చి ఈ విషయం ఆయన స్వయంగా కూడా మళ్ళీ చెప్పబోతున్నారు. అయితే దీనివల్ల మన రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నమ్మకం మాకు. కాంగ్రెస్ పార్టీకి ఒక పరిపాలనా దక్షత ఉంది, అనుభవం ఉంది, ప్రజా సంక్షేమం మీద దృష్టితో పాటు రాష్ట్రాభివృద్ధి కూడా ఏ విధంగా బ్యాలెన్స్గా జరగాలి అనేది కూడా ఒక అనుభవం ఉంది. ఈ అనుభవాన్ని గుర్తించి, కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాన్ని గుర్తించి ప్రజల దీవిస్తాన్ని మేము ఆశిస్తున్నాం. 13 జిల్లాల్లోని కూడా వెళ్ళి కాంగ్రెస్ భరోసా మేము ప్రజలకు చెప్పడానికి మేము నిర్ణయించుకున్నాం.